హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పద్మాస్ హబ్. నేను మీ పద్మజ్యోతి. ఈ వీడియోలో నేను మీకు బనానా స్టెమ్తో ఒక స్పెషల్ రెసిపీని మీకు చూపించబోతున్నానండి. ఫస్ట్ మనము బనానా స్టెమ్ యొక్క లేయర్స్ ఉంటాయి కదండి పైన, ఆ లేయర్స్ అన్ని రిమూవ్ చేసేసేయాలి. చూడండి, ఈ విధంగా రిమూవ్ చేసుకుంటూ పోవాలి మనము. మనము కార్తీక మాసంలో పోలీస్ వర్గం అప్పుడు అరటి టొప్పల్లో దీపాలు వెలిగిస్తాం కదండి, ఈ పైన వచ్చే మనం తీసే లేయర్స్లోనే మనం దీపాలు వెలిగిస్తామన్నమాట. ఈ బనానా స్టెమ్ని తెలుగులో అరటి దూట అంటారు, కొంతమంది వాళ్ళు అరటి బొందే అంటారు, రకరకాలుగా ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉంటారు. చూడండి, ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా పైన ఉన్న లేయర్స్ అన్ని రిమూవ్ చేసేసుకోవాలి ఇలాగా. ఈ అరటి దూటలో కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. వీటిని మనం వంటల్లో ఉపయోగించుకోవచ్చు, అలానే వీటిని జ్యూస్గా తాగటం వల్ల కూడా మనకి డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. వీటిని డైట్లో యాడ్ చేసుకోవటం వల్ల కిడ్నీలో స్టోన్స్ని కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఎంతగానో సహాయపడుతుంది అన్నమాట. అలానే అసిడిటీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది, అలానే డయాబెటీస్తో పోరాడుతుంది, మనకి ముఖ్యంగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ని నివారిస్తుంది, అలానే వీటిల్లో ఉండే ఔషధ గుణాలు స్టమక్ అల్సర్స్ని నివారించడానికి ఎంతగానో సహాయపడతాయి అన్నమాట. వీటిలో పొటాషియం అధికంగా ఉంటుంది, పొటాషియం ఎక్కువగా ఉండటం వలన మనకి వ్యాధి నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, అలానే బ్లడ్ ప్రెషర్ని కూడా రెగ్యులేట్ చేస్తుంది, మెయిన్గా మన బాడీకి డీటాక్సిఫై చేస్తుంది అన్నమాట. చూడండి, ఇలాగ పైన ఉన్న లేయర్స్ అన్నిటిని రిమూవ్ చేయగా లోపల ఒక చిన్న స్టెమ్ మాత్రమే మిగులుతుంది, వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉండాలి. అయితే చూడండి, వీటికి బాగా పీచ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ పీచ్ని మనం తీసేసుకుంటూ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉండాలి. వీటిలో మనకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఇలా ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి అన్నమాట, ఇవి మన డైట్లో యాడ్ చేసుకోవటం వలన. ఇలాగ చిన్న చిన్న పీసులు వస్తూ ఉంటాయి అన్నమాట, అవన్నీ తీసేసుకుంటూ మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇలాగ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని మనం కర్రీలా కూడా చేసుకోవచ్చు. మనం కర్రీలా వద్దనుకుంటే మనం జ్యూస్లా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ జ్యూస్లాగా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇలాగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసేసుకొని ఒక గ్రైండ్ చేసేసుకున్నాం అనుకో, మనకి జ్యూస్ రెడీ అయిపోతుంది అన్నమాట. దాంట్లో కొంచెం మనం వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ప్లెయిన్గా తాగలేం కాబట్టి వాటిలో మనము తేనె కానీ బెల్లం కానీ లేదా నిమ్మరసం ఇట్లాంటివన్నీ యాడ్ చేసుకుని మనం డైలీ జ్యూస్ తాగటం వల్ల మనకి డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది. కొంతమందికి యురేత్రలో మంట వస్తూ ఉంటుంది, అలాంటి వారు మాత్రం ఈ జ్యూస్ని తాగటం వల్ల ఆ మంటని నివారించుకోవచ్చు అన్నమాట. అలానే ఈ బనానా స్టెమ్ జ్యూస్ తాగటం వల్ల చాలా తక్కువ సమయంలోనే కిడ్నీలో స్టోన్స్ అనేవి కరిగిపోతాయంట. అలానే ఈ జ్యూస్ గుండెలో మంటను మరియు ఎసిడిటీని కూడా తగ్గిస్తుంది. ముఖ్యంగా హై బీపీ ఉన్నవారికి ఇది ఎంతగానో కంట్రోల్ చేస్తుంది. చూడండి, ఇలాగా పీసులు వస్తూ ఉంటాయి, ఇట్లాగా పీసులన్నిటినీ రిమూవ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నిటినీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉండాలి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బనానా స్టెమ్ని ఇక్కడ నుంచైనా మన డైట్లో యాడ్ చేసుకుందాం మరి. అలానే ఇప్పుడు నేను చూపించబోయే ఈ ప్రాసెస్ అంతా చాలా సింపుల్ అన్నమాట. మనకి టైం టేకింగ్ వల్ల చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవటమే. వన్స్ పీసెస్గా కట్ చేసుకున్న తర్వాత ప్రిపరేషన్ అంతా చాలా సింపుల్. ఇవాళ నేను చూపించబోయే ఈ రెసిపీ మనకి స్టవ్ వెలిగించాల్సిన పని లేదన్నమాట, స్టవ్ లేకుండానే మనం ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. ఈ రెసిపీని మేము పెరుగన్నంలో మనం పికిల్స్ నంచుకుంటూ ఉంటాం కదండి, అలాగా పికిల్స్ ప్లేస్లో ఈ రెసిపీని యూజ్ చేస్తూ ఉంటాము. ఫైనల్గా ఇలాగ పీసెస్లా కట్ చేసేసుకున్న తర్వాత
వీటిలో మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనం పీసెస్గా కట్ చేసుకుంటున్నప్పుడే వాటర్లో వేసుకోవాలండి, కలర్ చేంజ్ అవుతుంది లేకపోతే. ఆ తర్వాత దీంట్లో మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక పచ్చిమిరపకాయ వేస్తున్నాను అనమాట, చాలా ఘాటుగా ఉంది. ఆ తర్వాత నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి. ఈ లెమన్ జ్యూస్ అనేది మన టేస్ట్ని బట్టి మనం యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. అలానే దీంట్లో కొంచెం సైంధవ లవణంని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నీ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ రెస్ట్ ఇస్తే ఇవి కొంచెం బాగా ఊరి ఉంటాయి కాబట్టి మనం పెరుగన్నంలో నంచుకుంటున్నప్పుడు పుల్లు పుల్లగా బాగుంటాయి అన్నమాట. ఆ పులుపు అనేది ఆ పీసెస్కి అన్నిటికీ పడతాయి కాబట్టి ఒక 1 అవర్ కానీ 2 అవర్స్ కానీ నాంతి ముక్కకి పులుపు అలానే కారం అన్నీ పట్టి చాలా బాగుంటుంది అనమాట పుల్ల పుల్లగా. అంతేనండి, మన రెసిపీ రెడీ అయిపోయింది. ఒకవేళ ఈ రెసిపీ కనుక మిగిలిపోయింది అనుకో, ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఒక 2 డేస్ యూజ్ చేసుకున్నా బాగుంటుందండి. చూసారు కదండి, చాలా సింపుల్ అండ్ హెల్దీ రెసిపీ. మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది, హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, మీ వెల్ విషెస్ అందరికీ షేర్ చేసుకోండి. అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పక్కనున్న గంట సింబల్ని కూడా కొట్టండి.